టీమిండియాతో జరుగుతున్న సిరీస్ డిసైడర్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మెన్ స్టీవ్ స్మిత్ శతకం సాధించాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ దిగిన ఆసీస్ జట్టు 46 పరుగులకే ఓపెనర్ల వికెట్లను చేజార్చుకుంది. ఈ క్రమంలో యువ క్రికెటర్ లభుషేన్తో కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దే బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు స్మిత్. ఆరంభంలో ఆచితూచి ఆడుతూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు పాదుతూ స్కోర్ బోర్డ్ ని పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో స్మిత్ లభుషేన్ అర్ధ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. అయితే మూడో వికెట్ కు 127 పరుగులు జోడించి ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని రవీంద్ర జడేజా విడదీశారు. 54 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లభుషేన్ ను అవుట్ చేశాడు జడేజా. అయితే ఒకవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు స్మిత్ మాత్రం క్రీజులో పాతుకుపోయాడు. నవదీప్ సైని వేసిన 39వ ఓవర్ రెండో పంతిని ఫోర్ కొట్టి వన్డేలో 4000 పరుగులు పూర్తి చేశాడు. కేవలం 121 వన్డేల్లోనే స్టీవ్ స్మిత్ ఈ ఘనతందుకోవడం విశేషం. ఇక క్యారీతో కలిసి జట్టుకు భారీ స్కోర్ అందించే ప్రయత్నం చేశాడు స్మిత్. ఈ క్రమంలో 117 బంతుల్లో 11 ఫోర్ల సహాయంతో స్మిత్ సెంచరీ సాధించాడు. 132 బాల్స్ ఆడిన స్టీవ్ స్మిత్ 131 పరుగులు చేశాడు. ఇందులో 14 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి. స్టీవ్ స్మిత్ స్ట్రైక్ రేట్ 99.24. మొహమ్మద్ షమ్మి బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించిన స్టీవ్ స్మిత్ శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో అవుట్ అయ్యాడు. ఇది స్మిత్ కి వన్డేలో 9వ సెంచరీ కావడం విశేషం. అయితే స్మిత్ తన 8వ శతకం 2017 జనవరి 19వ తేదీన చేయగా 9వ శతకం కూడా అదే తేదీన అంటే జనవరి 19వ తేదీనే చేయడం మరో విశేషం. ఇక ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టీమిండియాకు 187 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.